నమస్తే వెల్కమ్ టు ఏటీవీ తెలుగు పాలపిట్ట ఇది ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పక్షి తెలంగాణ రాష్ట్ర చిహ్నం ముప్పై మూడు జిల్లాల సంస్కృతిలో సగభాగం అంతేకాదు విజయానికి సంకేతంగా శుభశకున పక్షిగా అభివర్ణిస్తారు తెలుగు ప్రపంచ మహాసభల లోగోపై ప్రత్యేకగా ముద్రించారు కూడా పాలపిట్టను ఇంగ్లీష్లో రోలర్ బర్డ్ అని బ్లూ జై అని ముద్దుగా పిలుస్తారు కొరసియస్ బెంగాలిసెస్ అనే శాస్త్రీయ నామకరణోత్సవం కూడా జరిపారు తల రెక్కలు కడుపు కింద భాగం తోక నీలివర్ణంలో మెరిసిపోతూ మనల్ని మురిపిస్తూ ఉంటుంది ఛాతి భాగం మాత్రం గోధుమ రంగులో ఉంటుంది ఇది ముప్పై నుండి ముప్పై నాలుగు సెంటీమీటర్ల శరీర పరిణామం కలిగి ఉంటుంది తొంభై గ్రాముల నుండి వంద గ్రాముల బరువు ఉంటుంది ఇతర రాష్ట్రాలలో కూడా అధికారిక చిహ్నంగా ప్రసిద్ధి పొందింది ఇవి ఎక్కువగా చెట్ల పొదలలో బావి ధరలలో గడ్డి భూములలో కరెంటు స్తంభం తీగల మీద కనిపిస్తుంటాయి ఆడపక్షి మగపక్షి రెండు ఒకేలాగా కనిపిస్తూ గుర్తించడానికి వీలు కాని విధంగా అగుపిస్తుంది మూడు నుంచి ఐదు గుడ్లు వరకు పెట్టి పంతొమ్మిది లేదా ఇరవై రోజులలో పిల్లలకు జన్మనిస్తుంది వినీల ఆకాశంలో వివిధ రకాల విన్యాసాలు చేస్తూనే విహరించే విశ్వంపర విశృంఖల విహంగమిది పల్లెటూర్లలో దసరా పండుగ రోజు తలంటు స్నానం కూచరించి కొత్త బట్టలు ధరించి పంట పొలాల్లో పాలపిట్టను చూడడానికి వెళ్ళి పల్లెటూర్లలో దసరా పండుగ రోజు తలంటు స్నానం కూచరించి కొత్త బట్టలు ధరించి పంట పొలాల్లో పాలపిట్టను చూడడానికి వెళ్ళే ఆనవాయితీ ఈ పిట్టకి ఉంది పాలపిట్ట దర్శనం పొట్ట నిండా భోజనం అంటూ చిన్నపిల్లలు కేరింతలు కొడుతుంటారు కూత అరుపులు ఎలా ఉన్నా మనస్సు మాత్రం కొత్తపాడి పాలమీగడల పేరుందిన పాలగుమ్మి ఇది చరమంగాల వాడి గోర్లతో కుడి ఎడమల రెండు కళ్ళు దేనికదే స్వతంత్రతలో నిశితమైన చూపును కలిగి సకశేరుక అంతరోష్ణ వైహాయస పక్కి ఈ అందమైన లోకంలో మనం జీవిస్తున్నట్లే మనతో సహజీవనం చేస్తున్న మూగజీవులను కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి చేతనైనంత సహకరిద్దాం ఎవరు ఏమీ అడగకున్నా అవి మనకు తెలిసి తెలియకుండానే ప్రకృతిలో మమేకమై యావత్ ప్రపంచానికి అపార జ్ఞాన సంపాదన అందిస్తూ అఖండ జ్యోతులై వెలుగుతున్నాయి పక్షి ప్రేమిక లోకం హారతిబట్టి వేణుల్లా కీర్తిస్తుంటే తనలో కూడగట్టుకున్న సర్వశక్తులను దారబోసి సృష్టి మహత్తర కార్యానికి శ్రీకారం చుడుతున్నాయి అంత ప్రేరణ బలంతో దీక్షభూమి త్యాగ ఫలితాలుగా మనకు దైవానికి మధ్య వారధి కడుతున్నాయి సంకల్ప శక్తితో విశ్వ శ్రేయస్సును ఆకాంక్షించే పశుపక్షాదులు పదిలంగా ఉన్నప్పుడే ఈ అనంతమైన భూమండలంపై సర్వమానవాళి చిరాయువుతో మనగలుగుతుంది వాటి సౌఖ్యమే మానవులకు సుఖం నిష్కల్మషమైన జగద్వీదిత ప్రాణులు లేని నాడు నింగి నేల నీరు నిప్పు గాలి ఉండనే ఉండవు అంత శూన్యం ఇదొక అంతు చిక్కని మహాద్భుత విశ్వరహస్యం చూశారు కదండి ఈ చిన్ని పాలపిట్ట కథ పిట్ట కొంచమే కానీ సర్వ మానవాళికి ఎంతో ఉపయోగకరమైనది కూడా కాబట్టి పశువులను పక్షులను ప్రేమిద్దాం వాటిని కూడా కాపాడదాం ప్రకృతిలో మనము వాటితో పాటు మమైకం